మోసపోయిన రైతన్న యాసంగిలో వరి వేయొద్దన్న కేసీఆర్. వరి వేస్తే ఉరి అని వ్యాఖ్య, కొనుగోలు కేంద్రాలు ఉండవన్న కాక. భయపడిన రైతులు, యాసంగిలో 80% రైతులు వరి సాగుకు దూరం, 20% లోపే వరి వేసిన రైతులు, యాసంగి ధాన్యం మొత్తం కొంటామని కేసీఆర్ ప్రకటన, మోసపోయామంటున్న రైతులు తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్, రైతులకు ప్రతిపక్షాల మద్దతు అంటూ ఒక వార్త. ఈ ప్రతిపక్షాలకు నేను గతంలో కూడా చెప్పిన, కేసీఆర్ చెప్పినప్పుడే నేను చెప్పిన, ఈ ఒరే ఎద్దు అంటుండు, ఈ ఒరి ఒరే అంటుండు అంటే నేను ఆ రోజే చెప్పిన, కేసీఆర్ ఉట్టక ముందు నుంచే రైతులు వరి పండించుకున్నారు, ఎవడో చెప్తే ఎవడో ఇని వ్యవసాయం చేయలేదు, మీరు యాజ్టీజ్ వేసుకోర్రి మీ పంటలు మీరు పండించుకోరని చెప్పిన కొంతమంది రైతులు ఉన్నారు, కొంతమంది ఇనలేదు. సో ఇలా రైతులు మాత్రం కేసీఆర్ చేసినటువంటి మోసానికి బలైనట్టే కదా. తూమెడో మాసమో పండించుకుంటే ఇలా అంతో రూపాయి 10 రూపాయలు కండ్లారా చూసేవాళ్ళు. అది లేకుండా భూములను గొడ్రాలను చేసింది కేసీఆర్ ఒక ఏడాది పాటు, ఏది ఒక పంట పాటు, వాటి నుంచి ఒక ధాన్యం వచ్చేది అది లేకుండా చేసిండు. ఇవాళ మళ్ళా కూని రాగాలు తీసి ఇక లఖింపూర్ కేరి పోతాడు. నువ్వు లఖింపూర్ కేరి ఓ లేకపోతే ఆనే పండుకో, పోయి టెంట్ వేసుకొని. ఆ రైతు ఉద్యమాలకు నీ రైతు ఉద్యమాలకు నీ నీ డ్రామాలకు ఎంత తేడా ఉంది బాతాల పోచెట్టి. ఆ రైతులు హైవేను పంజాబ్ అది చండీగఢ్ ఢిల్లీ హైవేను ఒక ఏడాది పాటు దిగ్బంధించి పారేసారు. ఒక ఏడాది హైవేల మీద బన్నారు, ఆన్నే ఛాయలు తాగిరు, ఆన్నే పడుకున్నారు, ఆన్నే నిద్రలు పోయారు, ఆన్నే వండుకున్నారు, ఆడనే టీవీలు చూసారు, ఆడి నుంచే నినాదాలు చేసిరు. అవి రైతు ఉద్యమం గట్టుంటది పోయేటి, నీతో రైతు అడిగిది. నువ్వు లఖింపూర్ కేరి కాడికి పోయి కేంద్ర మంత్రి కొడుకు ఎవరైతే యాక్సిడెంట్ చేసి చంపిండని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడో ఆయనకు సంబంధించిన బాధితులను పరామర్శించారట. పరామర్శించి ఎవడొద్దంటలేడు. గల్వాన్ లోయలో చనిపోయిన సైనికులకు ఇస్తాన పైసలు ఎడిపోయినాయి. నువ్వు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఏది ఉద్యమ కాలంలో, ఏది మన రాకేష్ టికాయతు ప్రారంభించినటువంటి ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సమయంలో వాళ్ళందరికీ పరిహారం ప్రకటిస్తా అని చెప్పిన మన ఛత్తీస్గఢ్ పోయి ఒక ఇద్దరికో ముగ్గురికో, ఛత్తీస్గఢ్ అంటున్నా, ఆడికి పోయి టికాయత్ దగ్గర పోయి ఇద్దరికో ముగ్గురికో ఇచ్చే ప్రయత్నం చేసినావు. అయితే ఇవ్వని ప్రయత్నం ఇచ్చే ప్రయత్నం చేసినావు, మరి తతిమూలకు అందరికి ఎప్పుడు ఇస్తావు? ఓ అని రాగం తీసి కలవకుండా పాటవాడు. 100 మంది చచ్చిపోతే అందరికి తలా 3-3 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, ఈడ చచ్చినోడి గతి లేదు, ఈయన తీసుకుపోయి ఆడు ఇచ్చి వస్తాడట ఈ మునగాడు. నువ్వు తెలంగాణ రాష్ట్రానిక ముఖ్యమంత్రి లేకపోతే అటు పంజాబ్ రాష్ట్రానికి దేనికి పనికిరాని విధవు? అసలు నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినా అర్థం కానటువంటి పరిస్థితి. ఈ దొంగ మాటల ముఖ్యమంత్రిని గద్దె దించకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తాడు అని పోయి ఈ కూర్చోరాయి తీయాలన్నాడు గడికో పారి. ఏమైంది? ఆ పన్ను ఇన్ఫెక్షన్ మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ 10 రోజులు ఉండాలి, ఇక మళ్ళీ ఎట్ట పోవాలి, మళ్ళీ ఉద్యమం అని పోవాలి. ఇక ఇదే కదా నిజంగా నీకు బాతాల పోసెట్టి రైతుల మీద, రైతు ఉద్యమాల మీద నీకు సోయి గనక ఉంటే, నువ్వు మొగోనివే అయితే, నువ్వు నిజంగా రైతు బిడ్డవే అయితే, నువ్వు వ్యవసాయదారునివి అయితే, నువ్వు మోతేవారి రైతువే అయితే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పంట నీ మాట విని పంట వేయనటువంటి రైతులకు పరిహారం కట్టించు, ఇక్కడ చూపి నీ పర్ఫార్మెన్స్, అప్పుడు తెలుస్తుంది. నేను నమ్ముకొని వేస్తే ఈ కథ అయింది. ఇది రైతులను మోసం చేసినటువంటి విధానం. ఇక పక్కనే